ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. యేసుక్రీస్తుని బప్తిస్మ పండుగ. మొదటి పఠనము యెషయా గ్రంథము 42:1 నుండి 4 వరకు మరియు 6 నుండి 7 వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 42:1 నుండి 4 వరకు మరియు 6 నుండి 7 వరకు. ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసి తిని ఇతనిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని ఇతనిని నా ఆత్మతో నింపి తిని. ఇతడు అన్యజాతులకు న్యాయము కొనివచ్చును. ఇతడు పెద్దగా అరువడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెళ్ళు కాడను త్రుంచివేయడు, కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయడు, నమ్మదగిన తనముతో ఎల్లరికిని న్యాయము కొనివచ్చును. నిరాశ చెందక నిరుత్సాహమునకు గురికాక నేల మీద న్యాయమును నెలకొల్పును. ద్వీపములితని బోధ కొరకు ఎదురుచూచును. ప్రభుడనైన నేను నిన్ను పిలచితిని, నీకు బలమునొసగితిని, రూపమునిచ్చితిని. నీవు న్యాయము నెలకొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనముగాను జాతులకు జ్యోతినిగాను నియమించితిని. నీవు గ్రుడ్డివారి కన్నులు తెరుతువు, బందీలను చెరనుండి వెలుపలికి కొనివత్తువు, చీకటిలో ఉన్నవారిని బందీగృహము నుండి విడిపింతువు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 3:13 నుండి 17 వరకు. అప్పుడు యేసు గలిలియా సీమ నుండి యోర్ధాను తీరమననున్న యోహాను వద్ద బాప్తిస్మము పొందుటకై వచ్చెను. యోహాను యేసును వారించుచు, నేను నీచెంత బాప్తిస్మము పొందవలసిన వాడును, అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా అనెను. అందుకు యేసు, ఇప్పుడిట్లే జరగనిమ్ము, దేవుని సంకల్పమును మనము ఈ రీతిగా నెరవేర్చుట మంచిది అని సమాధానమియ్యగా యోహాను అంగీకరించెను. యేసు బాప్తిస్మము పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగు ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురము రూపమున తనపై దిగివచ్చుటను చూచెను. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతిగలుగునుగాక.